हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अम्मा तेजु। हेलो अंडी, अंदर ఎలా ఉన్నారు? ప్రెగ్నెన్సీ ఉమెన్ యూరిన్ అనాలసిస్ రిపోర్ట్ లో రియాక్షన్ అనేది ఎసిడిక్ ఉంటే బేబీ గర్ల్ అండ్ ఆల్కలైన్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ ఉంది అని అంటారు కదా, సో అది ఎంతవరకు నా విషయంలో నిజమైంది అది అనేది ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి। నాకు రీసెంట్గా అయితే బేబీ బాయ్ పుట్టాడు అని నేను మీకు అప్డేట్ చేశాను కదా, సో నాకు బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు చేసిన యూరిన్ అనాలిసిస్ రిపోర్ట్లో అయితే రియాక్షన్ అనేది ఇచ్చారు, సో ఇప్పుడు ఆ రియాక్షన్ ఏముందో నేను మీకు చూపిస్తాను, చూడండి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నాకు బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు చేసిన యూరిన్ అనాలిసిస్ రిపోర్ట్, చూడండి। నా నేమ్ ప్రసన్న అండ్ ఇది రీసెంట్గా 2/12/2020 అంటే 2 డిసెంబర్కి చేసిన యూరిన్ అనాలిసిస్ రిపోర్ట్, సో ఇందులో రియాక్షన్ అనేది అయితే ఎసిడిక్ ఉంది, చూస్తున్నారు కదా రియాక్షన్ అనేది ఎసిడిక్ ఉంది। నాకు ఇక్కడ ఎసిడిక్ రియాక్షన్ ఉంది కానీ బేబీ బాయ్ పుట్టాడు, సో ఇలా ఎసిడిక్ ఉంటే బేబీ గర్ల్ అండ్ ఆల్కలైన్ ఉంటే బేబీ బాయ్ అనేది కూడా ఎగ్జాక్ట్గా మనం నమ్మలేమండి, సో ఇది ఖచ్చితంగా అయితే చెప్పలేము। ఎసిడిక్ రియాక్షన్ ఉంటే బేబీ గర్ల్ అండ్ ఆల్కలైన్ రియాక్షన్ ఉంటే బేబీ బాయ్ అని ఖచ్చితంగా అయితే చెప్పలేము, సో మీరే చూస్తున్నారు కదా ప్రూఫ్స్తో। అందరికీ ఇలాగే ఉంటుందా అంటే అందరికీ ఇలాగే ఉంటుందని నేనేం చెప్పట్లేదండి, సో ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది, సో ఎసిడిక్ రియాక్షన్ ఉన్న బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ ఉంది, ఎగ్జాక్ట్గా అయితే మనం డిసైడ్ చేయలేము। సో ఈ వీడియోతో మీకు ఎసిడిక్ ఆల్కలైన్ రియాక్షన్ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను, సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।